హలో సార్, నా పేరు హరికృష్ణ సార్, పుట్టపర్తి నుంచి. హరికృష్ణ గారు నమస్తే, మాట్లాడండి. సార్ సార్ నమస్కారం సార్. ఈరోజు దేశాన్ని తీవ్రంగా కుదిరి అంశం ఈరోజు రిజర్వేషన్ తీసాం సార్. ఓకే, సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1950లో మనకు రాజ్యాంగం రచించినటువంటి సందర్భంలో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులను ఆధారంగా చేసుకుని వెనకబడినటువంటి వర్గాలు ఇంకా వెనకబడకూడదనే ఉద్దేశంతో ఆ రోజు రిజర్వేషన్లను కల్పించడం జరిగింది సార్. ఓకే, సో ఆ రిజర్వేషన్లను 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల కాలానికి మాత్రమే పరిమితం చేయడం జరిగింది సార్. అయితే కాలక్రమేణా ఈరోజు బడుగులను ఓట్ బ్యాంకు గా వినియోగించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా రిజర్వేషన్లను రద్దు చేయకుండా నిరంతరాయంగా కొనసాగిస్తుంది సార్. నెంబర్ వన్ సార్. నెంబర్ టూ సార్, ఈ రోజు రిజర్వేషన్ అనేది కులం ప్రాతిపదికగా కాకుండా కూడా మనం ఎకనామికలీ బ్యాక్వర్డ్ గా ఇస్తే మంచిది సార్. ఎందుకు అంటే ఈ రోజు యాజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్ గా మీకు అవగాహన ఉండొచ్చు, ఈ రోజు చాలా మంది అగ్రవర్ణాలు కూడా అనేక మంది పేదలు ఉన్న పరిస్థితి సార్. సో ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా రిజర్వేషన్లను కల్పించాలి సార్. ఈ రోజు మీరు ఎక్కడన్నా తీసుకోండి, ఈ గుజరాత్ లో పటేదారులు కానీ, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఈ కాపులు కానీ, అనేక రాష్ట్రాల్లో అనేక రకాలైన ఉద్యమాలు జరుగుతున్నాయి సార్. ఈ ఉద్యమాలు అనేటువంటివి కాలక్రమేణా, ఇప్పుడేం ఇంత పరిస్థితి ఉండకపోవచ్చు కానీ కాలక్రమేణా మితిమీరి సమైక్యతకు భంగం కలిగించే అవకాశం ఉంటుంది సార్. అందుకే రాజకీయ పార్టీలు అన్ని కూడా అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ కల్పించాలి అనేటువంటి ఒక సమాలోచనలు అయితే జరుపుతున్నారు. అందులో చంద్రబాబు నాయుడు ఒక అడుగు ముందుకేశారు, అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు అవసరమైతే కల్పిస్తానని చెప్పి 35వ మహానాడులో తిరుపతిలో జరిగినప్పుడే ఆయన ప్రకటించడం జరిగింది. ఇప్పుడు కేంద్ర మంత్రుల దగ్గర నుంచి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీని మీద ఆలోచిస్తూ ఉన్నాయి. ఇదంతా సాధ్యమయ్యేటువంటి పనైనా కేవలం 2019 ఎన్నికల్లో ఏదో ఒక రకంగా గెలుపు కోసం ఈ విధమైనటువంటి ప్రకటనలు చేస్తున్నారు అనుకోవాలా? సరే, ఇది సాధ్యమయ్యే పని అంటే రాజ్యాంగం అనేది 50% నుంచి రిజర్వేషన్లు కల్పించకూడదని చెప్పి ఒక నిబంధనను ప్రవేశపెట్టడం జరిగింది సార్. దీని ప్రకారం తమిళనాడులో ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా మాత్రమే 69% రిజర్వేషన్లు కల్పించడం జరిగింది సార్. ఇప్పుడు చంద్రశేఖర్ రావు గారు ముస్లింలకు 12% రిజర్వేషన్ పెట్టాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా అస్సాం లో ఈరోజు 24% మంది ఉన్నారు సార్ ముస్లింస్, బెంగాల్ 20% మంది ఉన్నారు సార్. ఇట్లా రిజర్వేషన్ అనేది రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంటాయి సార్. ఏది ఏమైనా రెండు ఆల్టర్నేట్స్ ఉన్నాయి సార్. నెంబర్ వన్ సార్, ఈ రోజు ఓసీలకు రిజర్వేషన్ అన్న పెట్టాలి. నెంబర్ టూ సార్, ఆర్థిక పరిస్థితిని ఆధారంగా, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఆధారంగా రిజర్వేషన్లను కల్పించినట్టయితే మంచిది సార్. ఈ రెండు అవకాశాలు ఉన్నాయి సార్ గవర్నమెంట్. రైట్, మంచిదే, కానీ రాజకీయ పార్టీలు కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రకటనలు చేస్తున్నాయా, ఇది నిజంగానే సాధ్యమైనటువంటి పనేనా అనేది ఒక ప్రశ్న. మొత్తం మీద తెలంగాణ